కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఉన్న మాధవస్వామి కోనేరుని అభివృద్ధి చేయాలని కోనేరు వ్యర్థాలతో కూడి ఉందని జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ వెంకటేశ్వరరావు ఆ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరువురు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వేల్పుల చక్రరావు, కొండపూడి శివ, పసుపులేటి గణేష్, చెల్లుపోయిన విజయ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇది ఉన్న ప్లేస్ అంత ప్లేస్ అవుతుందో అంత ప్లేస్ కూడా కోనేరు కింద ఉపయోగించాలి. అభివృద్ధి చేసినప్పుడు కూడా కోనేరు కిందే వాళ్ళు నిజంగా అలా ఆక్రమించేస్తూ ముందుకొచ్చి రోడ్డు మాత్రం కూడా అదే రీతిలో అందరు కలిపి క్లీనింగ్ చేసి వాడుతున్నారా? అదంతా కూడా బురద నీరు, బురద అయిపోయింది. ఇది ఈ నీళ్ళు ఏ విధంగా వాడతారు? ఒక ఎండోమెంట్ దేవాలయాలు ఉండి దాంట్లో బ్లీచింగ్ కలపడం అని, అది కలపడం అని, శుభ్రం చేసుకోవడం అని అంత కాపాడుకోవడం కష్టం ఉంది కదా. ఎంత మాధవ స్వామి కోనేరు చూస్తే చాలా దుఃఖదాయంగా ఉంది. నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, మన పిఠాపురం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇలాంటి పాపపు పనులు ఈ అధికార పార్టీ వారు పాప పనులు చేయడం వల్లే మన పిఠాపురం అభివృద్ధి చెందకుండా అదేవిధంగా ఉండిపోయింది. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన ఉండి ఇక్కడ నూతిలో నీళ్ళు వచ్చి ఆ మాధవ స్వామిని ఆ స్నానం చేయించడానికి పుణ్యస్నానం చేయించాలి. కానీ ఆ నీళ్ళు చూస్తే భయానకంగా ఉంది. బురద నీరుతో, కుళ్ళి నీరుతో, అందులో ఎటువంటి పదార్థాలు పడేస్తున్నారో తెలియదు. ఈ మాధవ స్వామి కోనేరు రోజు మందు తాగేవారికి నివాసంగా మారింది. ఇక్కడ జలసాలు చేయడానికి ఇంకొకటి మున్సిపాలిటీ వారు డంప్ యార్డ్ కింద ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో నాకు ఏమర్థం అవ్వట్లేదు. కనీసం మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మున్సిపాలిటీ అధికారులకు కానీ కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఒక పుణ్యక్షేత్రమైన మన మాధవ స్వామి కోనేరులో మన డంప్ యార్డ్ కింద వాడటం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. కనీసం ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించాలని చెప్పేసి ఆ దేవుడు అధికార పార్టీకి కానీ మన మున్సిపాలిటీ అధికారులకు కానీ కొంచెం బుద్ధి ఇచ్చి ఈ కోనేరుని కొంచెం అభివృద్ధి చెందేలాగా, మళ్ళీ ఇది శుభ్రం జరిగేలాగా, మళ్ళీ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలు ఆడాలని భక్తులు విదేశాల నుంచి కానీ మన ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరి ముందు కూడా చిన్నచూపుగా పిఠాపురం వెళ్ళాలంటేనే వాళ్ళు ఏహాభావం చిరాగ్గా చూస్తున్నారు. అయ్యో అక్కడ ఎటువంటి శుచి శుభ్రత ఉండదని చెప్పేసి దేశవ్యాప్తంగా మన పిఠాపురం పరువు దిగజార్చే ఈ అధికార పార్టీ మున్సిపాలిటీ గణం వెంటనే స్పందించి గతంలో వచ్చిన నిధులు ఏమైనా కూడా దాని మీద సమాధానం చెప్పి మరొక్కసారి గట్టిగా ప్రయత్నించి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంది కనుక మరొకసారి నిధులు తెచ్చి పూర్తిగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందులో మళ్ళీ తప్పోసం జరిగితే చూడాలన్నదే మా పిఠాపురం ప్రజలు అందరి కోరిక. జై హింద్, జై జనసేన. మనం పిఠాపురం మహాపుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ కుంతి మాధవస్వామి ఆలయం స్వామివారి యొక్క కోనేరు దగ్గర ఉన్నాం. భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన పంచమాధవ క్షేత్రాల్లో పిఠాపురం ఈ క్షేత్రం కూడా ఒకటి ఉన్నది. అయితే ఇక్కడ కోనేరు ఎప్పటి నుంచో కూడా అత్యంత దయనీయ పరిస్థితిలో ఇక్కడ కోనేరు ఉన్నది. ఇక్కడ నిత్యం స్వామివారికి ఇక్కడ నుంచి కోనేరులో ఉన్న ఇక్కడ నూతి దగ్గర నుంచే మాత్రమే స్వామివారికి అభిషేకాలని స్నానాలు చేయించాలి. ఇక్కడ కోనేరు పరిస్థితి ఏంత దారుణంగా ఉంది అంటే కనీసం బురద నీరా మంచినీరా అనే తెలియకుండా కూడా వ్యవస్థలో ఉంది. ఇక్కడ కోనేరు చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ వారికి చెత్త వేసుకోవడానికి, మందు బావులకి మందు తాగడానికి ఎవరైతే చెత్త వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏదో మేపుతున్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో కూడా కొంతమంది వేరే మతస్థులు కూడా ఈ కోనేరును ఆక్రమించే విధంలో ఉంటే దాన్ని విశ్వ హిందూ పరిషత్ భద్రంగదలు కూడా భారీ ఎత్తున పోరాటం చేయడం జరిగింది. అప్పట్లో కొన్ని బోర్డులు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. అయితే మేము కోరుకుంటుంది ఒకటి, ఇది ఎండోమెంట్ దేవాలయంలో, ఇది ఎండోమెంట్ వ్యవస్థలో ఉంది. ఈ ఎండోమెంట్ వ్యవస్థలో ఉన్న కోనేరు ఎంత అభివృద్ధి చెంది ఏ స్థాయిలో ఉండాలి,
కానీ ఇది ఏ స్థాయిలో ఉంది? ఒక మురికి కొండ కూడా ఇంత దారుణంగా ఉండదేమో అన్నట్టుగా ఈ కోనేరు పరిస్థితి ఉంది. పిఠాపురం టెంపుల్ సిటీ, అనేక రాష్ట్రాల నుంచి పిఠాపురానికి విచ్చేసి భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారి దత్తాత్రేయుల వారిని తేటి, శివుడిని తేటి, మాధవుడిని తేటి నిత్యం పూజించుకుని చాలా ఆనందానికి వారి యొక్క స్వామివారి యొక్క భక్తికి వీళ్ళందరూ కూడా ఇది గురవుతుంటారు. అలాంటి ప్లేస్లో ఇక్కడ ఉన్న దారిలోనే మెయిన్ రోడ్డు మీద కూడా ఈ కోనేరు ఉంది. ఈ కోనేరు ప్రక్షాళన ఎప్పుడు? గతంలో ఈ కోనేరుకి 50 లక్షలు రావడం జరిగింది. ఆ డబ్బులు ఏమయ్యాయి? ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయాయి? ఒక పని మొదలు పెట్టకుండా 50 లక్షలు వచ్చిన తర్వాత అవి సరిపోతలేదు అని చెప్పి కాంట్రాక్టర్ ఎలా చెప్పాడు? సరైన కాంట్రాక్టర్లకి అప్పు చెప్పండి. కోనేరు ప్రక్షాళన అవసరం. ఇది పురాతనమైన కోనేరు. ఇంకో విషయం చెప్తున్నాం, రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తున్నాం, లేకపోతే ఇది కోనేరు చిన్న సైజ్ చేసి ఆధునీకరిస్తాం అంటే మాత్రం ఎవరు ఒప్పుకునే ప్రసక్తే లేదు. కోనేరు ఎంత ప్లేస్ అయితే ఉందో అంత ప్లేస్లోనే కోనేరు నిర్మాణం జరగాలి, కోనేరు ఆధునీకరించాలి, పూర్వ వైభవం మళ్ళా తీసుకురావాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ భద్రంగ దళాలు అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న జనసేన వారు కూడా వచ్చి ఈరోజు ఇక్కడ పోరాటం చేయడం జరుగుతుంది. మేము మరీ తెలియజేస్తున్నాం, ఇది మహాపుణ్యక్షేత్రం. ఈ యొక్క కోనేరు ఏదైతే ఉందో అలాగా మురుకుంట కన్నా దారుణంగా ఉన్నదంటే సిగ్గుజేటి ప్రభుత్వానికి కూడా వేలాది వేల ఆస్తులు దేవాలయాలకు ఉన్నాయి, వేలాది వేల డబ్బులు హుండీలో వస్తున్నాయి. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మాత్రం ఎటువంటి అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. డబ్బు చూస్తే మాత్రం కొన్నంత ఉపయోగిస్తున్నారు, ఈ డబ్బు అంతా కూడా ఎవరికి ఉపయోగిస్తున్నారు? కాబట్టి విశ్వ హిందూ పరిషత్ భద్రంగా ఒకటే తెలియజేస్తుంది, తక్షణమే ఆలయ కోనేరు కుంతిమాసం ఆలయ కోనేరుని ప్రక్షాళన చేయాలి.